చాలా దగ్గర పోలికలు ఉంటాయి మనకి చాలా విషయాల్లో. నాకు ఇలాగ ఫైట్ చేసి ఏదో ఒకటి చేయాలి, ఖాళీ ఉండడం ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి ఏదో విధంగా ఎవరికో హెల్ప్ అవ్వాలి, నేను కొంచెం హెల్పింగ్ వైపు ఎక్కువ. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరినో వచ్చి ఓ ఏంటి ఇంకా పాడుతున్నారా అంటారు అనుకో, ఇంకా పాడుతున్నారా అంటే నాకు ఇదే క్వశ్చన్ అనిపిస్తుంది. అవును, ఇంకా పాడకుండా పాడకుండా ఇంకేం చేస్తాను అని అనాలనిపిస్తుంది అనమాట. సో నేను ఓకే సీనియర్ అయిపోయాను, ఒక రెస్పెక్ట్ వాట్ ఎవర్. ఎందుకు మీకు జడ్జ్మెంట్ కి వాటికి పిలవట్లేదు? అది అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు రియాలిటీ షోస్ ఇంత టాలెంటెడ్ మీరు అంటే, ఇప్పుడు సింగర్స్ వాళ్ళని పెట్టుకోవడం వాళ్ళకి ఓకే, ఏదో ఒక టైంలో ఒక గెస్ట్ సింగర్ గా అయినా మిమ్మల్ని పిలవచ్చు కదా, మీకు ఆ వర్తి ఉంది కదా, వర్తి ఉంది, మీరు పక్కన కూర్చొని బాలుగారు పక్కనే కదా మీరు చేసింది. అలాంటి వాళ్ళప్పుడు ఇప్పుడు మీరు కార్తిక్ గారు, తమన్ గారు ఉన్నారు, వాళ్ళ పక్కన కూడా ఒక రోజు మీరు, నేను అనుకున్నాను ఎందుకు విద్యక్కను పిలవరు వీళ్ళు, గీతా మాదిరి గారు అందరు సింగర్స్ ఏ క్యాపబులే, బట్ మీలాంటి సీనియర్స్ కూడా వాడుకోవాలి. బాలుగారు చూసారా సీనియర్స్ తీసుకొచ్చి ఒకప్పుడు చేయించేవారు, అలా చేయాలి. ఇప్పుడు కొన్ని షోస్ అవుతున్నాయి కదా, మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా ఎందుకు నన్ను పిలవరు వీళ్ళు అని అనుకున్నారా? అనుకున్నాం, కానీ ఇంకా వాళ్ళ ఫార్మాట్ మనం ఏం చేయలేం. అంటే నేను ప్రొడ్యూసర్ ఇష్టం అయిపోతా, అంటే వాళ్ళు రకరకాల వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి, ఎందుకు పిల్లలు అనేది మనం క్వశ్చన్ చేయలేము. కానీ బట్ ఫీల్ అయితే డెఫినెట్ గా అవుతాను. ఒక్కటే చేశాను నేను జెమినీలో, స్టార్ ఆఫ్ ఏపీఎన్ వచ్చింది ఒకటి రియాలిటీ షో చాలా ఏళ్ళ క్రితంలో, అప్పుడు చేశాను నేను మాలతి గారు చేసాం అన్నమాట. అవునా, గ్రేట్. ఫ్యూచర్ లో మీరు ఒక జడ్జి గా కూడా రావాలి, ఒక మంచి సరిగమప లాంటి షోస్ అన్ని వస్తున్నాయి, దేనిలో అయినా మీరు మంచిగా ఇంకా బయట జనాలకి మీ వర్త్ ఇంకా తెలియాలి అని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు తెలుసు, కొంతమందికి తెలుసు, ఇంకా 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 అంటే అందరూ అదే అంటారు. నాకు కూడా ఎక్కడో ఒక మూల ఉంటుంది, అంటే మీ టాలెంట్ కి తగిన గుర్తింపు రాలేదండి, మీరు ఇంకా రావాలండి ఇంకా రావాలండి అంటారు. బట్ సమ్హౌ అంటే మీ లైఫ్ లో అన్ని హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇచ్చిందంతా సంతోషపడుతూ హ్యాపీగా ఉన్నారు, అదే ముందు మనకు ఆనందం. నేను దానికి ఏం చెప్తానంటే, అంటే మీరు ఇంకా ఎక్కువ సినిమాలో పాడాల్సింది, మీరు ఇంకా చేయాల్సింది అంటారు. అంటే బేసిక్గా నేనేమంటానంటే, నాకు సినిమాస్ నేను సినిమాలో పాడానా లేదా ఎన్ని పాడానా తక్కువ పాడానా ఎక్కువ పాడానా అన్న దాంతో సంబంధం లేకుండా నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఓకే, ఐ ఫీల్ లక్కీ దట్ వే. ఎస్, అంటే వాళ్ళకి సంబంధం లేదు నేను సినిమాల్లో పాడాననే. ఒక పాట ఒక సింగర్గా యాజ్ ఇట్ ఈస్ గా నన్ను యాక్సెప్ట్ చేసిన ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఎస్, సో దట్ టైం మీ ఫ్యాన్స్ ఉన్నారు, మీకు ఫ్యాన్ బేస్ ఉంది. పల్లెటూరులో వెళ్తే మీ పేరు అక్కడ కనిపిస్తే వచ్చేవాళ్ళు, బళ్ళు కట్టుకు వచ్చేవాళ్ళు నాకు తెలుసు. నేను కూడా చాలా షోస్ చూసాను, మనం కలిసి చాలా షోస్ లో పాడాం, మీతో మేము ఎప్పుడు మ్యాచ్ అవ్వలేం, కాకపోతే ఉన్నంతలో ఏదో ప్రయత్నం చేస్తాం. కానీ మీది ఎనర్జీ లెవెల్ వేరు ఉంటుంది, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నేను ఏదైనా చెప్తే జనాలు నమ్ముతారు, అది కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను క్లియర్ మాట్లాడతాను, నేను తెలుసు వాళ్ళకి. సో ఆవిడ చాలా ఎనర్జీ లెవెల్ వేరు లెవెల్ అనమాట, తగ్గేదేలే అంటారు ఆవిడ, ఎక్కడైనా ఎందులైనా దేనికన్నా రెడీ, పాట మాట ఆట ఏదన్నా. సో అక్క ఎప్పుడు చల్లగా ఉండాలి, మీరు ఎప్పుడు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఇంకా మంచి స్థానంలో. ఇంకొక 45 కాబట్టి ఇంకో 45 అంతే. అన్నేళ్ళు పాడమంటావా? జనం హడ్లిపోతారు ఇప్పుడు, నేను అంటుంది 45 వెళ్ళారు అమెరికా, ఇంకొక 100 చేసేద్దాం అది అని నేను అంటున్నా. అంతవరకు మీరు పాడుతూనే ఉండాలి, పాడుతూనే ఉంటారు, ఇంకొక 10 సంవత్సరాలు అది కూడా పూర్తయిపోతుంది, అయిపోయినాక మళ్ళా నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. అంటే 10 సంవత్సరాలు లోపల మళ్ళీ ఒక 2 సంవత్సరాలు చేయొచ్చు, చెప్పలేదు కదా చెప్తున్నా. సో మీరు బాగుండాలి, ఇంకా మంచి ఆల్బమ్ సాంగ్స్ రావాలని కోరుకుంటూ ఈరోజు మా 6 జేవియర్ స్పాన్సర్ చేస్తున్నారు ఈ షోని, దానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అక్క. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి, నన్ను పిలిచినందుకు. అనుగ్రహం ఉండాలి, చాలా హ్యాపీగా అయింది. మనం మామూలుగా మాట్లాడుకున్నాం అంటే, మన ఇంటర్వ్యూ చేసుకోలేదు, సరదాగా మాట్లాడుకున్నాం, చాలా బాగుంది. మనం టీవీకి వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ చూసిన తర్వాత మీ యూట్యూబ్ ఫాలోవర్స్ ఆటోమేటిక్ పెరుగుతారు. ఇక్కడ ఇంకొకటి ఉంది మీ గురించి, నేను ఒక 5 క్వశ్చన్స్ వేస్తాను వాళ్ళకి, ఆడియన్స్ కి, వాటిని ఎవరైతే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాం, ఎక్కువ ఇదేమో కొంచెం ఇస్తాము, తర్వాత పెరుగుతుందేమో చెప్పలేము ఇన్ ఫ్యూచర్ లో. సో చిన్నది ఇంటర్వ్యూ తొందరగా నేను ఆన్సర్ ఇస్తాను, మీరు ఇవ్వకూడదు మీ గురించి ఆడియన్స్ తెలిసింది. ఆవిడ జోక్ వేశారు, ఆవిడకి 5000 అంటే జూజూబి గానీ కామెడీ అనమాట, 1 రూపాయి అయినా అది వేరు, ఆనందం వేరు, అది పాట పాడి. సో విజయలక్ష్మి గారు ఎన్ని పాటలు పాడారు ఇంతవరకు సినిమాల్లో? ఫస్ట్ క్వశ్చన్, విజయలక్ష్మి గారి భర్త పేరేంటి? మీరు ఇంటర్వ్యూ మొత్తం చూస్తేనే తెలుస్తుందో. విజయలక్ష్మి గారు ఎన్నిసార్లు అమెరికా వెళ్ళారు? సింగర్ విజయలక్ష్మి గారి మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, దాని పేరేంటి? ఆవిడకి కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు దీనివల్ల.
ఆవిడ ఛానల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆవిడ మంచి సింగర్ కదండి, మనం సపోర్ట్ చేసుకోవాలి ఒకరికొకరు అంతే కదా. సో అక్క థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఇలాగే ఉండాలి మీరు, చల్లగా వర్ధిల్లండి, ఇలాగే చక్కగా 3 పాటలు 6 గజల్స్ తో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.